సనాతన ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని జెడ్పీ హాల్లో జనసైన్యం దినపత్రిక ఆధ్వర్యంలో బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. సంక్రాంతి ముగ్గుల పోటీలు, ఇక ఉగాది పురస్కారాలు, వినాయకుడి సెల్ఫీ, బతుకమ్మ సెల్ఫీ, దీపావళి పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారులను శాల్వలతో సత్కరించారు. జనసైన్యం తెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉద్యమకారులను సత్కరించుకోవడం సంతోషంగా ఉందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. శ్రీకాంతాచారి తన మరణంతోనైనా తెలంగాణ రావాలని, యువతకు ఉద్యోగాలు రావాలనే కోరికతో ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు. పోలీస్ కిష్టయ్య ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, ఆల్ ఫర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ చక్లం స్వప్న, టీఎన్జీఓస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.